అనుకున్నదొకటి జరిగింది ఇంకొకటి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో నడుస్తున్న చర్చ ఇదే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఈయనకున్న నలుగురు రాజ్యసభ ఎంపీల్ని కూడా పువ్వుల్లో పెట్టి భారతీయ జనతా పార్టీకి అప్పగించారు చంద్రబాబు గారు ఇది అందరూ ఓపెన్గా తెలిసిన సీక్రెటే భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ అనుయాయులుగానే కొనసాగుతున్నారు ఎంపీలు అనేది అయితే ఇప్పుడు తాజాగా ఎప్పుడైతే మూడు రాజధానుల అంశంలో వ్యూహం బెడిసి కొట్టిందో మూడు రాజధానులు అడ్డుకోవాలి ఎట్టి పరిస్థితులు అమరావతిలోనే రాజధానిని కంటిన్యూ చేయాలి అనే వ్యూహం ఎప్పుడైతే బెడిసి కొట్టిందో రాజ్యసభ ఎంపీలు తెలుగుదేశం పార్టీ వదిలి భారతీయ జనతా పార్టీలో చేరిన టీడీపీకి ఎటువంటి ఉపయోగం లేకపోయింది అనే ఒక బాధ పెరిగిపోయిందంట టీడీపీ నేతల్లో ఇదే నేపథ్యంలో వెళ్ళిన ఎంపీలు కూడా అయ్యో మేము ఇక్కడ ఉండి కూడా ఏం చెయ్యలేకపోయామే మొన్నటి వరకు ఒక హామీ ఇచ్చారు సుజనా చౌదరి గారు అయితే డైరెక్ట్ గా ప్రజలకు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానులు ఏర్పాటు జరగదు పూర్తి స్థాయి రాజధాని అమరావతిగానే ఉంటుంది మోడీ గారు లేదంటే కేంద్రం దీంట్లో ఇన్వాల్వ్ చేసుకుంటుంది కేంద్రం సంబంధం లేకుండా రాజధాని ఏర్పాటు చేయడం కుదరదు దీనికోసం ఎంత దూరమైన వెళ్తాం పోరాటం చేస్తాం టీడీపీ కూడా అదే చెప్పింది కానీ ఫైనల్గా సీన్ కట్ చేస్తే ఏం జరిగింది కేంద్రమే అఫిడవిట్ ఇచ్చేసింది కోర్టుకి మూడు రాజధానుల అంశానికి సంబంధించి కానీ అమరావతి రాజధానికి సంబంధించి కానీ అసలు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని ఏర్పాటుకు సంబంధించి కేంద్రం జోక్యం ఉండదు పూర్తిగా అది రాష్ట్ర పరిధిలోని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని తేల్చి చెప్పేశారు దీంతో ఇప్పుడు వీళ్ళ వ్యూహాలు వ్యూహాత్మక ఎత్తుగడలు అన్నీ తుస్తుమన్నాయి ఇప్పుడు ఇంకా వాళ్ళ ముందున్న అస్త్రం ఒకటే మళ్ళీ భారతీయ జనతా పార్టీ గుడ్ బై చెప్పేసి తెలుగుదేశం పార్టీలోకి రావడమా లేదంటే పూర్తిగా భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేయడం అనేది ఇప్పుడు వైసీపీ నేతలు చాలా సూటిగా ప్రశ్నిస్తున్న ప్రశ్న ఎందుకంటే పార్టీలో ఉండి ఏమీ చేయలేకపోయారు టీడీపీకి అనుకూలంగా చేయలేకపోయారు ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చుకోలేకపోయారు తెలుగుదేశం పార్టీని నేత చంద్రబాబు గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది అవసరమైతే రాజీనామాలు చేస్తారు మా వాళ్ళని ఓకే వాళ్ళు ఎంతవరకు సహకరిస్తారని తెలియదు కానీ వీళ్ళ మాత్రం ఇప్పుడు ప్రధానంగా సీఎం రమేష్ అలాగే సుజనా చౌదరి గారి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి వీళ్ళిద్దరూ ఎందుకు ఒకవేళ భారతీయ జనతా పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎటువంటి నిర్ణయం తీసుకురాలేకపోయారు కాబట్టి ఇంకా పార్టీలో ఉన్న ఒకటే బయటకు వచ్చేసిన ఒకటే అనే కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి టీడీపీలో ఉన్న కొంతమంది నేతలు సంధిస్తున్నారు అదే టైంలో మళ్ళీ వెనక్కి వస్తే ఇప్పటికే వాళ్ళు బీజేపీలో ఉన్న ఇంకా టీడీపీ నేతలుగానే చాలామంది గుర్తిస్తున్నారు వెనక్కి వచ్చినా అందులో ఉన్న పెద్ద ఉపయోగం ఏం లేదు పదవులకి రాజీనామా చేయండి అనే డిమాండ్ అయితే ఇప్పుడు వైసీపీ నేతలు తెర మీద తీసుకొస్తున్నారు మరి దీని మీద అయితే పెద్దగా స్పందన ఏం లేదు ఎప్పుడైతే అఫిడవిట్ ఇచ్చిందో కేంద్రం రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అప్పటి నుంచే వీళ్ళు ఎవరి దగ్గర నుంచో పెద్దగా స్పందన రాలేదు ఎటువంటి మాటలు మాట్లాడలేదు ఎటువంటి రియాక్షన్ కూడా వినిపించలేదు మరి ఇప్పుడు దీని మీద ఏం చెప్తారు లేదంటే ఇది ఒక రాజకీయ విమర్శగా రాజకీయ ఆరోపణగా చూసి లైట్ తీసుకుంటారా ఏంటనేది చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి